వీడియో ఎలా స్టార్ట్ అయిందో తెలుసు కానీ ఎలా ఎండ్ అవుతుందో తెలియట్లేదు. అంటే ఉమెన్స్ మేక్ ఓవర్ ఫస్ట్ టైం కదా, సో చూడాలి. మొత్తం ఒక దాంట్లో ఒకటి తీయండి. లెహంగా వద్దు, హాఫ్ సారీ కూడా వద్దు, సింపుల్ గా ఉండేటట్టు చూడు. అంత హెవీ వర్క్ వద్దండి. లాస్ట్ టైం వచ్చిన చూసాం కదా, హాయ్ ఫ్రెండ్స్ అందరూ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకున్నాను. తమ్నైల్ చూసారు కదా, తమ్నైల్ చూసారు కదా. ఫస్ట్ టైం మన ఛానల్ నుంచి ఒక ఉమ్మాయికి అయితే మేక్ ఓవర్ అవ్వబోతున్నాం. మరి చూస్తాను, మీకు కొత్తగా ఉండొచ్చు కానీ చేస్తాను, నాకు కూడా చాలా కొత్తగా ఉంది. మరి చూడాలి ఈ బ్లాగ్ ఎలా అవుతుందో. ఆల్రెడీ మనం అమ్మాయితో మాట్లాడేవా, అమ్మాయి కూడా రెడీగానే ఉంది. ఈరోజు అమ్మాయి బర్త్డే కూడా, మరి మన లెవెల్లో సెలబ్రేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ వీడియో ఎండింగ్ లో. సో మనం తన దగ్గరికి అయితే వెళ్దాం, తను ఆల్రెడీ మన కోసం వెయిట్ చేస్తుంది. వీడియో ఎలా స్టార్ట్ అయిందో తెలుసు కానీ ఎలా ఎండ్ అవుతుందో తెలియట్లేదు. అంటే ఉమెన్స్ మేక్ ఓవర్ ఫస్ట్ టైం కదా, సో చూడాలి. నాకు టెన్షన్ గానే ఉంది ఎలాగ అవుతుందని. సో కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి మరి ఈసారికి. ఈసారి అడ్జస్ట్ అయిపోతే నెక్స్ట్ వీడియోస్ బాగా ప్లాన్ చేద్దాం, ఈ వీడియో వచ్చిన దాన్ని బట్టి. జాను, హ్యాపీ బర్త్డే. థాంక్యూ సో మచ్. చాలా తర్వాత కలిసాం కానీ పార్టీకి మమ్మల్ని పిల్లలేదు. ఇంకా వద్దు, ఇంకేదో చెప్తావు. సో మన ఛానల్ ఉమెన్స్ మేక్ ఓవర్ ప్లాన్ చేసిన ఫస్ట్ టైం. అది మన దగ్గరలో ఏ షాపు నీకు బెస్ట్ అనిపిస్తే అక్కడికి వెళ్దాం, అక్కడ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఉన్నాయి మన దగ్గర చాలా. కమా, థ్యాంక్ యూ. సరే మరి ఇదే మన షాపు, మరి వెళ్దాం. లేట్ రావట్లేదు. ఇట్లే బా, ఇదే కదా. అంటే మ్యాచింగ్ అన్ని దొరుకుతాయి ఇక్కడ, బ్యాంగిల్స్ స్టిక్కర్స్ అలాంటి ఉండవు. సో ఇదే అన్నమాట షాప్ అంతా కాదంటే ఏమన్నా ఒక సెలెక్ట్ చేసుకో. లేదు, నాకు షాప్ అంతా కావాలి, నేను ఇక్కడే పని చేయాలి. తక్కువ అంటే ఇన్స్టా రీల్స్ శారీస్ ప్రిఫర్ చేస్తాను. సరే ఏం తీసుకుంటారు నువ్వు అడిగితే మొత్తం ఒక దాంట్లో ఒకటి తీయండి. లెహంగా వద్దు, హాఫ్ శారీ కూడా వద్దు, సింపుల్ గా ఉండేటట్టు చూడండి. చూపించండి రెండు మూడు మోడల్స్ పెట్టేస్తాను, తీసుకుంటారని గ్యారంటీ లేదు. నచ్చదు కదా మీకు, బేసిక్గా అంత హెవీ వర్క్ వద్దండి. అలాంటి గోల్డ్ వర్క్ లేకుండా చూడండి. కింద సేమ్ మోడల్, సేమ్ మోడల్ కాకపోతే డిఫరెంట్ కలర్స్ చూపించారు. హెవీ వర్క్ ఉంది. లాస్ట్ టైం వచ్చిన చూసాం కదా, మీరంటే చాలా ఉంటాయి. వద్దు, నట్టద్దు. ఉమెన్స్ వేర్ క్లాస్ రూమ్ లో చేసే వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండలేము చూపించడానికి, చాలా పేషెన్స్ ఉంటారు. అట్లా ఉంటా మరి అమ్మాయిలతో. హెవీ వర్క్ వద్దండి, పీక్ ముందే. మరి ఎందుకు వాళ్ళకి పని వేస్ట్ కదా. యాక్చువల్గా 15 మినిట్స్ అనుకున్నాం మనం సెలక్షన్ ప్లాన్ టైం. చాలా మంచిగా ఎస్టిమేట్ చేశారు మొత్తానికి. కలర్ ఇంకా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. చెయ్యొచ్చు, బట్ కలర్ నాకు సెట్ అయిందా కదా. మీకు నేను ఇంకా చాలా క్లారిటీగా చెప్తాను. ఈ పొజిషన్ లో ఉండాలంటే చాలా ఎలిజిబిలిటీ ఉండాలి దానికి. పాపం వీళ్ళు కూడా సెలక్షన్స్ పెడతారే, ఇంటర్వ్యూస్ ఉంటాయి. 100 మందిని అమ్మాయిలు పెట్టి
ఇలా ఇరిటేట్ చేస్తారో అయినా సరే పర్లేదు, మీరు ఓపిక్ గా ఉండాలి. ట్రైనింగ్ 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేమో మిమ్మల్ని హ్యాండిల్ చేయాలంటే. ఇప్పుడు మీరు డ్రెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని తాలూకా బ్యాంగిల్స్ స్టిక్కర్స్ మన ఎస్టిమేషన్ అనుకున్న టైం దీనికే సరిపోయా. నేను రెండిట్లోనే షేర్ చేయమన్నా చూడు వద్దండి. అట్లయితే పొద్దున్న పెళ్లి చేసుకుని చాలా కష్టం. తను సెలెక్ట్ చేసుకుంటాను అలాంటి రారమ్మా. ఇది ఓకే కదా? బట్ 10 మినిట్స్ అయిపోతే కదా అండి, కొంచెం బెటర్ ఈయన ఇయరింగ్స్ కూడా మార్చిపోతుంది అవన్నీ తీసేద్దాం. కొంచెం షాప్కి వెళ్ళి కొనుక్కున్నట్టు హార్ అయిపోయింది. బ్యాంగిల్ కూడా ఓకే, బ్రేస్లెట్ కూడా ఓకే, అందరూ సెట్ అయిపోతుంది. ఓకేనా? సో ఫైనల్లీ ఇది ఓకే మన జాన్ సెలెక్షన్ ఆఫ్టర్ 20 మినిట్స్. మన అట్లా ఉండదు అమ్మాయిలతో, ఆ మాత్రం టైం ఇంకా మేము చాలా తక్కువ. ఓకే ఓకే, చాలా తక్కువ టైం కూడా చాలా కష్టం కానీ ప్యాక్ చేసేయండి, ప్యాక్ చేసేయండి. జాను పప్ప ఇంకా అవ్వలేదా? మీకేమి ఎంచక ఫ్యాన్ షర్ట్ కొనుక్కుని వేసుకుని సరిపోద్ది మాకు. ఈ ఆల్టరేషన్ ఇవి అవి బోర్డు ఉంటాయి, ఇందులో బిల్ వెళ్ళి చేయించేసి అది బెటర్. అలా చేసుకుంటారు ఇలా, మనం బిల్ కట్టేసుకున్నా మన టైం కూడా లేదు, మీరు ప్లాన్ చేసుకోవాలి. పరువు భద్రమైన ఇది నా ఛానల్ కే కదా, నాకు కూడా చాలా నేను అది పేటిఎం పేటిఎం చేస్తాను. ఇది పద్ధతి బ్యాలెన్స్ గానే అయిపోయిందా? ఫస్ట్ ఏం చేయాలి? ఓవర్ యాక్టింగ్ చేయగా చూడు ఒకసారి ఎంత ఎంత కాదు, ఎప్పుడు చూపించి ఇదే జరుగుతుంది. పిల్లి చెప్పి మ్యారేజ్ చేసినట్టు ఇది ఇది ఒరిజినల్ 15,000 రా. డ్రెస్ సెలెక్ట్ చేయడానికి 20 నిమిషాలు, అది స్టిచ్చింగ్ చేయడానికి 10 నిమిషాలు, దాన్ని వేసుకోవడానికి ఇంకొక 20 నిమిషాలు పట్టేలా ఉంది. ఫైనల్ గా మనం ఇచ్చిన మేక్ ఓవర్ తానే. ఎలా ఉంది? అన్నట్లేదు కానీ బాగుంది. నీకు నచ్చిందా? బాగా ఓకే అంతే. ఓకేనా? బాగుందా? బాగుంది బాగుంది. పద ఇంకా నెక్స్ట్ ప్లాన్ టైం అవుతుంది. వాళ్ళందరూ కూడా రెడీ చేశారు, నీకు కూడా ఎక్కువ ఫోన్లు అవుతున్నట్టున్నా ఇంటి దగ్గర నుంచి. గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నా నాకు మధ్యాహ్నమే తెలుసు. పర్లేదు, ఒకవేళ ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే అడుగు, మాక్సిమం ట్రై చేద్దాం. ఓకే గో. ఓకే ఒక నిమిషం జాని, ఏమేంటో తెలీదు కానీ నువ్వు అనుకున్నది అన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ నుంచి నా సబ్స్క్రైబర్ 3 లక్షల సబ్స్క్రైబర్స్ వాళ్ళ నుంచి కూడా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే జాను. థాంక్ యూ. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చింది. వచ్చిందా? థ్యాంక్ యూ.